ఏదైనా ఒక సాంగ్ ప్లే చేస్తానంటే నేను ఎవరిలాగా అప్పుడు అది బెటర్ కదా. అవునరా బిగ్ బాస్, నాకేమైనా సాంగ్ వేయండి బిగ్ బాస్. డాన్సెస్ ఎంటర్టైన్ చేస్తాను, నవ్విస్తా. లేడీ గెట్ అప్లో డాన్స్ చేసి నువ్వు అబ్బాయిలాగా చేస్తే నేను అమ్మాయిలా చేస్తా, లేదా అనిల్ గారు అబ్బాయిలా చేస్తే నేను అమ్మాయిలా చేస్తే బాగుంటుంది. బట్ సాంగ్ చేస్తారా ఇరా? గడ్డం మీసం తీయాలా? గుర్తురే అమ్మచ్చి ఫినాలే స్టేజ్ గడ్డం మీసం లేకుండా ఎక్కుతా. అదే బానే ఉంటుంది. నేను ఎంటర్టైన్ యు వాంట్ టు కమ్ బ్యాక్ ప్లే లైక్ వాట్స్ మై నంబర్ ఆల్ అగైన్. అది కాకుండా ఇంకేం ఏం చేయగలవు? స్కిట్ చేయాలి మళ్ళీ నువ్వు, నేను, అనిల్. నువ్వు నా పిల్లము, అనిల్ కూడా నీ తమ్ముడు. నేను అమ్మాయి, నేను పిల్లంగా ఉంటాను, నువ్వు అబ్బాయిలా ఉండు. అనిల్గడు అనిల్గడు నేను మొగుడు పిల్లను, నువ్వు వాళ్ళ తమ్ముడివి, లేదా చెల్లివో తమ్ముడు. ఏంటి ఫ్లోలో కొట్టుకెళ్ళాలి వాడేడి? సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు? ఏం అర్థం కావట్లే. నీడేనండి అయ్యో అంత జాలినా. ఓకే, బొమ్మలు గీస్తే ఒక ఏం చేద్దా? సరే బయటికి రా, వస్తున్నావా? మాస్టర్ మళ్ళీ గెటపే ఎత్తున్నాడు రా. మళ్ళీ గెటపేనా? మళ్ళీ గెటపా? ఏది అమ్మాయా? మీరు అమ్మాయినా? అయ్యయ్యో, నేను అమ్మాయి వేస్తా అనుకున్నాను. అవును, మామూలు డ్రెస్ కదా, నాకు కరెక్ట్ సెట్ అయిన డ్రెస్ తెచ్చుకున్నా. తెచ్చి ఎప్పుడు పెట్టుకున్నా నేను? మామూలు బ్రదర్ లేవు. స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. మీరేనా? మీరిద్దరా? నా వైఫ్ ఎక్స్పెక్టెడ్. నేను అదే చేస్తున్నా, నేను అక్కడ అదే ప్లాన్ వేసుకుని వచ్చిన. అండ్ ఇక్కడ హస్బెండ్ నేను వైఫ్. పర్వాలేదు, ఒక ఇల్లు రెండు హస్బెండ్ వైఫ్ ఉండొచ్చు. అంటే నా ఇష్టం, నేనైతే గుమ్మేస్తా. మరి నీ ఇష్టం, నువ్వు ఆలోచిస్తే వేసుకుని ఇష్టం. బాగుండదు ఉండదు ఇంకా. నీకు పొయ్యలు, హొగలు, సొగసులు మాత్రం వేసేస్తాను. ఇప్పుడు కదా 4 weeks నుండి వెయిటింగ్ నేను, అందుకే ఇంట్లో నుండి వచ్చింది డ్రెస్ ఇది. ఇంట్లో నుంచి వచ్చింది విత్ అన్ని విగ్ విగ్ సమంత సమంత రంగస్థలం వేసిన ఇది అది మొత్తం విత్ సెటప్ తో సహా రంగస్థలంలో సమంత వేసిన డ్రెస్ వేస్తున్నప్పుడు మనం అదా అదా బాగుంటుంది ఆ సాంగం బట్ నటాంజలి, నాట్యాంజలి నిన్ను చూడడానికి బాబా వచ్చాడు మా. ప్లీజ్ వేడి వేడిగా విస్కీ తీసుకుంటరా అనగానే
నేను స్టార్ట్ అయిపోతా. సో అన్ సో లేకపోతే ఏదైనా